సహాయం చేయకపోతే మసీదు కూలిందంట. అంటే మనం ఎవరికైనా హెల్ప్ చేద్దామంట అనుకున్న సందర్భంలో మనకే ప్రమాదం జరిగినప్పుడు ఈ యొక్క సామెతను మనం వాడడం జరుగుతుంది. లైఫ్లో మనం చాలామందికి హెల్ప్ చేద్దామని చెప్పేసి వెళ్తుంటాం. వెళ్తున్న క్రమంలో వాళ్ళకు హెల్ప్ చేయడం పక్కనే పెట్టేస్తే మనకు ప్రమాదం జరుగుతుంది. అలాంటి సందర్భాలలో మనకు ఈ యొక్క సామెతను మనం వాడడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సిటీ నుంచి నేను బైక్ మీద వస్తున్నాను. అంటే నాకంటే ముందు ఇంకొక అతను ఉండు, అతన్ని క్రాస్ చేసేసి ఇంకొక అతను స్పీడ్గా వెళ్తుండు. స్పీడ్గా వెళ్ళేసి అంటే నేను లాస్ట్లో ఉన్నాను, నాకంటే ముందు ఇంకొక అతను ఉండు, అతన్ని క్రాస్ చేసేసి థర్డ్ పర్సన్ అనేది చాలా ముందుకెళ్ళింది. ముందుకెళ్ళిన తర్వాత స్లిప్ అయిపోయి కింద పడ్డాడు. కింద పడ్డప్పుడు యాక్చువల్లీ నాకంటే ముందున్న పర్సన్ ఊలైతుడు అతను వెళ్ళేసి అతన్ని లేపిండు. లేపితే ఇక్కడ కొద్దిగా చాలామంది నార్మల్ ఎక్కడైనా ప్రమాదం జరిగింది అనుకో చాలామంది గుమ్మి కొడతారు కదా. అట్లా గుమ్మి కొడినప్పుడు ఏమైందంటే ఆ థర్డ్ పర్సన్ ఎవరైతే పడ్డ పర్సన్ ఈ సెకండ్ పర్సన్ ఎవరైతే లేపిండో లేపండి ఆయన ఏమైంది ఏమైంది అంటారంటే ఈయన చిక్కుతేనే వాడ్డని చెప్పేసి అన్నవాటి చూసినాం. అంటే అతనికి ప్రమాదం జరిగిందని చెప్పేసి ఈయన ఎల్పి వేస్తే అక్కడ ఆయన ప్రమాదం విడిచిపెట్టి ఈయన ప్రమాదంలో పడ్డాడు. అది కదా చాలామంది గట్టనే నా అని చెప్పేసి అందులో ఆవేశపరులు ఎట్లుంటారు బయట చిన్న ఇంకా ముందు ఆలోచించకుండా ఆయనతో అందులో ఒక ఆయన పట్ట పట్టారండి కొట్టేసిండు కొలం నాకంటే ముందు నేను కొట్టేసాడు. ఆయన నేరుగిట్లా అక్కడ ఉన్నా ఎంతనే ఉన్నా కాబట్టి నేను ఇట్లా వెళ్ళేసి ఆడికి ఆపుకునేసరికి ఏమైందన్న ఏమైందన్న అంటే ఇట్లా కింద పడాడంటే యాక్చువల్ అది కాదు నేను నేనుకున్నా నా తర్వాత ఇతను ఉన్నాడు ఈ తర్వాత క్రాస్ చేసుకొని వచ్చిండు ఆయన మా ఇద్దరిని క్రాస్ చేసుకొని వచ్చేసి ఆయన స్లిప్ అయి పడ్డాడు. ఈయన లేపిండు ఈయన బండి యాక్సిడెంట్ నేను చేయలేడు ఈయన లేపిండు అని చెప్పేసి అంటే అట్లనే అని చెప్పేసి ఈయన ఎవడైతే కొట్టిండు వాడు మళ్ళా వాడిని బైక్ మీద పడ్డాడు మళ్ళీ వాడిని నాలుగు కొట్టిండు వీని రెండు కొట్టిండా వాడిని వచ్చేసి నాలుగు కొట్టిండు. అంటే కొన్ని సందర్భాల్లో మనం చూస్తుంటాం ఒకరికి హెల్ప్ చేద్దామంటే అనుకున్నప్పుడు వాళ్ళకు హెల్ప్ చేయడం కాకుండా మనం ప్రమాదంలో పడతాం. అలాంటి సందర్భాలలో మనం ఈ యొక్క సామెతను సహాయం చేయబోతే మసీదు గురిందనే సామెతను మనం వాడుతుంటాం. అదేవిధంగా రీసెంట్గా నాకిట్లో ఒక చిన్న ఈ అనుభవం అనేది ఎదురైంది. రీసెంట్గా నాకు జరిగిన ఒక చిన్న సంఘటన. అక్కడ నేను వేరే అతను వచ్చేసి నన్ను చాలా రిక్వెస్ట్ చేసిండు కొద్దిగా అక్కడ ఆ ప్లైవుడ్ అది కట్ చేసిన తర్వాత నీ వర్క్ కంప్లీట్ చేసుకో అతను రావాలంటే వస్తలేడు చాలా రోజుల నుంచి నేను ట్రై చేస్తున్నా అతనికి అని చెప్పేసి ఆయన చాలా రిక్వెస్ట్ చేయడం జరిగింది. సరే అని చెప్పేసి నా దగ్గర ఉన్న మిషన్ ఏదైతే ఉందో ఆ మిషన్కు వేరే బ్లేడ్ చేంజ్ చేసేసి అక్కడ ప్లైవుడ్ కట్ చేస్తున్న క్రమంలో స్లిప్ అయిపోయి వచ్చేసి నాకు ఇక్కడ టూ ఫింగర్స్ అనేది కట్ అవ్వడం జరిగింది. ఇక్కడ ఒకటి నెక్స్ట్ ఇక్కడ ఒకటి. ఇప్పుడు చూడండి ఏం ఫుల్ ఫోల్డ్ కాదు ఇంతే అర్ధచంద్రాకారం. సో ఇది ఇట్లా ఫుల్ ఫోల్డ్ కాదు ఇంతే అంటే దీనికి వచ్చేసి త్రీ స్టిచ్చెస్ పడ్డాయి, మూడు కుట్లు పడ్డాయి దీనికి, దీనికి వచ్చేసి ఐదు కుట్లు పడ్డాయి ఇక్కడ నుండి ఇక్కడ వరకు. నేను ఫోటో మీకు చూపిస్తాను. ఐదు కుట్లు పడ్డాయి. ఈ విధంగా ఆల్మోస్ట్ నేను టూ అండ్ హాఫ్ మంత్స్ వరకు నేను రెస్ట్లో ఉన్నాను. టూ అండ్ హాఫ్ మంత్స్ అంటే వాళ్ళ వేరే వారికి చిన్న హెల్ప్ చేద్దామంటే అనుకుంటే మనం ప్రమాదంలో పడ్డాం. అంటే చాలామంది చాలా సందర్భాల్లో చాలా మందికి ఎదురవుతుంటుంది ఎందుకంటే ఇతరులకు హెల్ప్ చేద్దామంటే వాళ్ళకి హెల్ప్ చేయడం పక్కన పెడితే మనం ప్రమాదంలో పడతాం. అలాంటి సందర్భాలలో ఈ యొక్క సామెతను మనం వాడడం జరుగుతుంది. సహాయం చేయబోతే మసీదు గూలిందంట అనే ఈ యొక్క సామెతను మనం వాడుతుంటాం. ఈ విధంగా చాలామంది చాలా చాలా రకాలుగా ఇలాంటి ప్రాబ్లమ్స్ వాళ్ళకు చాలామందికి ఎదురవుతుంటాయి. అందుకని చెప్పేసి పెద్దవాళ్ళు ఏదన్నా చేసే ముందు ఆలోచించి వెనుక ముందు ఆలోచించి చేయాలంటారు. సో ఇక్కడ నాకు ఎగ్జాంపుల్ నాదే తీసుకున్నట్లయితే ఆల్మోస్ట్ నాకు టూ అండ్ హాఫ్ మంత్స్ అంటే నేను ఎక్కడికి వెళ్ళినా కానీ మినిమమ్ ఒక 800-1000 వరకు అట్లా అమౌంట్ వస్తుంది అన్నది పర్ డే. అంటే వర్క్ డిపెండ్ ఆన్ వర్క్ పైన అలా ఉంటుంది. సో నేను టూ అండ్ హాఫ్ మంత్స్ వరకు రెస్ట్లో ఉన్నాను. వాళ్ళు నాకు ఇచ్చిన ఏదైతే డ్రెస్సింగ్ ఉందో దానికి మాత్రమే వాళ్ళు పెట్టారు. దాన్ని ఎక్స్రే నేను తీసుకున్నాను, ట్యాబ్లెట్స్ ప్లస్ దీనికి సంబంధించిన మెడిసిన్స్ ది టానిక్లు ప్రతి ఒక్కటి మళ్ళీ నేను డే బై డే వెళ్ళేసి మళ్ళీ దీన్ని డ్రెస్సింగ్ చేయించుకోవడం అలా ఫైనల్గా వచ్చేసరికి నా ఫింగర్ పరిస్థితి ఇది ప్రెజే లేదు. ఇప్పుడు ఇది అన్నాం అనుకో ఫుల్ ఫోల్డ్ అయిపోతుంది ఇట్లా. సో ఇది ఫోల్డ్ చేసినామంటే ఇంతే, అంటే ఇంతకు మించి ఫోల్డ్ కాదు ఇక. సేమ్ ఇదైనా సరే ఇంతే, టచ్ కాదు ఇక్కడ వరకు. ఇది మనం నార్మల్గా అయితే మొత్తం టచ్ అవుతుంది, బట్ ఇది అంటే సహాయం చేయకపోతే మసీదు గోలిందని చెప్పేసి ఇందుకే మనకు చెప్తారు పెద్దలు. అర్ధచంద్ర అక్రమం ఇంత ఇంతకు మించి రాదు ఇక. పెట్టేసిన కానీ మనకు గ్యాప్ అనేది ఏర్పడుతుంది. ఈ పరిస్థితి సో
ఈ విధంగా ఈ యొక్క సామెతను మనం వివరించడం జరిగింది. దిస్ ఇస్ వెంకీ సైనింగ్ అవుట్.